అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన నాగులపల్లికి చెందిన ఎల్లపు గంగ మహాలక్ష్మి నాయుడు మునగపాక సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న బెల్లం షెడ్డులో శవమై కనిపించాడు. వివరాల్లోనికి వెళ్తే అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో నాగులపల్లి గ్రామానికి చెందిన ఎల్లపు గంగ మహాలక్ష్మి నాయుడు రెండు రోజులుగా కనిపించడం లేదంటూ అటు పుట్టింటి వారు ఇటు అత్తింటి వారు ఆందోళన చెందుతున్నారు. ఇదే సందర్భంలో మునగపాక బెల్లం షెడ్ లో పడి ఉండటాన్ని అటుగా వెళ్లిన పలువురు గుర్తించారు. విషయం ఆ నోట ఈ నోట మహాలక్ష్మి నాయుడు కుటుంబీకులకు తెలియటంతో సంఘటనా స్థలానికి వారు చేరుకుని పడున్న యువకుణ్ణి చూశారు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిన మహాలక్ష్మి నాయుడని గుర్తించారు. నాగులపల్లి గ్రామానికి చెందిన గంగ మహాలక్ష్మి నాయుడు మునగపాక గ్రామానికి చెందిన శిరీషతో సుమారు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వారికి సుమారు మూడు నెలల పాప కూడా ఉంది. మహాలక్ష్మి నాయుడు బుధవారం సాయంత్రం అత్తింటి వారికి మునగపాక వెళ్తానని చెప్పి నాగులపల్లి వాళ్ల ఇంటి నుంచి బయలుదేరి వచ్చినట్లు మృతుని బంధువులు చెప్తున్నారు. అదే సందర్భంలో రాత్రి అక్కడే ఉండి గురువారం ఉదయం అచ్యుతాపురం డ్యూటీకి వెళ్తానని కూడా చెప్పినట్లు తెలిపారు. గురువారం సాయంత్రం నుంచి ఫోన్ చేసినా స్పందించకపోవటంతో వెతకటం మొదలు పెట్టారు. తెలిసిన వారిని వివరాలు అడిగినా ఆచూకీ కనిపించలేదు. ఎట్టకేలకు శుక్రవారం మునగపాక బెల్లం షెడ్ లో మృతదేహంగా పడున్నాడు. గుర్తించే సమయానికి మృతదేహంపై గోని మూసి ఉంది. మృతదేహం నుంచి దుర్వాసన కూడా వస్తోంది. మునగపాక ఎస్ఐ భీమరాజు తన సిబ్బందిని వెంట పెట్టుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లోజ్ టీమ్ కు ఫోన్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, తెలుసుకునే క్రమంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ భీమరాజు తెలిపారు.